హిజ్రాలను అవమానించాలన్నది రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఉద్దేశం కానే కాదు. హిజ్రాలను కించపరచాలి అన్న ఉద్దేశం రాజశేఖర్ రెడ్డి బిడ్డకు ఎప్పుడూ లేదు. ఒక ఎమ్మెల్యే శంకర్ నాయక్ అనే ఎమ్మెల్యే, ఒక మహిళైన నేను ప్రతిపక్షంలో ఉండి ప్రజల పక్షాన ప్రభుత్వం నిలబెట్టుకోని మాటల గురించి నేను నిలదీస్తుంటే, నన్ను అవమానించినట్టు మాట్లాడితే, నన్ను అన్న మాటలకు తట్టుకోలేక నేను ఆ ఎమ్మెల్యేని మళ్ళా తిప్పి అనే క్రమంలో అప్పుడు కూడా హిజ్రాలను నేను అవమానించకుండా ఈ ఎమ్మెల్యే హిజ్రాలకు కూడా ఈ సమాజంలో ఒక గౌరవం ఉంది, వాళ్ళకంటూ ఒక స్థానం సంపాదించుకున్నారు, వాళ్లకు కూడా ఈ సమాజంలో విలువ ఉంది. కానీ ఈ ఎమ్మెల్యేకి మాత్రం ఈ సమాజంలో విలువ లేదు, మర్యాద లేదు అని ఆ ఎమ్మెల్యేని అనే క్రమంలో మాత్రమే, ఆ ఎమ్మెల్యేకి సమాధానం చెప్పే క్రమంలో మాత్రమే రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఈ మాటలు మాట్లాడింది. కానీ ఒకవేళ నా మాటల వల్ల నా హిజ్రా అక్క చెల్లెల మనోభావాలకు ఏదైనా గాయం కలిగుంటే, రాజశేఖర్ రెడ్డి బిడ్డ బేషరతుగా నా హిజ్రా అక్క చెల్లెలందరికీ మనసు పూర్తిగా క్షమాపణలు చెప్పుకుంటుంది. హిజ్రాలకు ఈ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ చేసింది ఏమీ లేదు. 8 సంవత్సరాలుగా వీళ్ళు 8.5 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నారే, ఒక్కసారి నా హిజ్రా అక్క చెల్లెలను కోరుతుంది రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఆలోచన చేయండి. ఈ కేసీఆర్ గారు మీకు ఏమైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిందా, లేకపోతే పెన్షన్లు ఇచ్చినారా, లేకపోతే మీకు ఏ రకంగానైనా ఆదుకున్నారా మీ జీవితాలను కానీ మీ మర్యాద పెరిగేటట్టు కానీ కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ ఏ ఒక్క సందర్భంలోనైనా ఈ 8.5 సంవత్సరాలలో మీకోసం ఏమైనా చేసిందో లేదో ఒక్కసారి ఆలోచించుకోండి. అదే రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధికారం లేకొచ్చినాక హిజ్రాల పక్షాన రాజశేఖర్ రెడ్డి బిడ్డ నిలబడి మీకు హిజ్రాలకు, పేద హిజ్రాలకు ఇల్లులు ఇవ్వడమే కాకుండా హిజ్రాలకు ఉద్యోగ అవకాశాలు తక్కువ కాబట్టి రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది, పావలా వడ్డీకి కానీ సున్నా వడ్డీకి కానీ ఏది వీలైతే అది మీకంటూ లోన్లు ఇప్పించి కూడా ప్రభుత్వం మీ కాళ్ళ మీద మీరు నిలబడేటట్టు, మీ మర్యాద పెంచుకునేటట్టు రాజశేఖర్ రెడ్డి బిడ్డ మనస్ఫూర్తిగా కృషి చేస్తుందని నా హిజ్రా అక్కచెల్లెలందరికీ మనస్ఫూర్తిగా మాటిస్తుంది రాజశేఖర్ రెడ్డి బిడ్డ.